आइए देखते हैं डीवी टीवी न्यूज। సరే సరే తల్లి ఇక్కడ పక్కన నిల్చుటం మీరు ఎంపిన అక్కడ పోతాం అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి అన్న జర కెమెరా ఫోన్ తీయన్న కొంచెం మెక్కగిన తీసుకోండి దండంబరికాయ వాళ్ళందరూ బాగుంటారు మీ వ్యవస్థ బాగుంటుంది మీరు దండం పెడతా ప్రవీణ్ ఎక్కడ పోయినావు లోపట్రా मैडम इधी मंच पद्धति का यादाद्रि कड़ता वेमलवाड़ राजस्व का गोहत्यल आप इध नी मंत्री का मरुखसारी मेल चो अम्मार साक्षिग मरुखसारी मे चत चो नमस्क एडुकोंडल स्वामी गोरक्षण से मनमे अर्थंस दयचे राबे रोज गोमाता कबेलक पोक गोवनी जातीय प्राणिग प्रकटी राज्यांगबद्ध गोमाता ब्रतिके विधा मन केन्द्र राष्ट्र प्रभुत् चर्यल तीसुकोवाली
తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించండి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదే విధంగా మీకు సన్నిహితుడైనటువంటి ఈ చారిమిడారు పరిపాలిస్తున్నటువంటి ఓవైసీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాత గోమాత అంటే మనందరికీ కూడా మాత కాదు, విశ్వమంతా మాత. అలాంటి గోమాతని హత్య చేయకూడదనేటువంటి విషయాన్ని మీ ఖురాన్లో కూడా రాసి ఉండదు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు 50 రోజుల్లో గోశాపానికి ఎవరు కూడా గురి కాకూడదు. ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో మాకందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి హిందూ బంధువులు, గో బంధువులు, మూగజీవ ప్రేమికులు అందరి ముందుకు వస్తుంటే ఈరోజు పోలీసు వారు అందరిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏది అయినప్పటికీ ఆల్రెడీ ఈ యాత్ర ప్రారంభం అయిపోయింది. మేము ఆల్రెడీ మేము ముందు నుంచి ఎక్కడెక్కడ పాయింట్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా మల్లన్న గుడికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు చార్మినార్ నుంచి ఇక్కడికి మేము బయలుదేరి వెళ్ళబోతున్నాం. పోలీసు వాళ్ళు ఆల్రెడీ అన్ని బండ్లు రెడీ పెట్టుకున్నారు అరెస్ట్ చేయడానికే. ఇది మంచి పద్ధతి కాదు. శాంతియుతంగా మేము చేయాలనుకుంటున్న యాత్రని మీరు అడ్డుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. చివరగా అమ్మవారి సాక్షిగా ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచి అనౌన్స్ చేస్తున్నాం. 1వ తారీఖు నిజాం కాలేజ్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు గో మహాగర్జన పేరు మీట దేశంలో ఉన్నటువంటి అన్ని మఠాధిపతులు మహాగర్జన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ రోజు మా ఉనికిని ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వినిపిస్తాం. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ గోమాత కోసం ఎందుకు మాట్లాడడం లేదు? గోరక్షణ పక్కన ఎందుకు నిలబడతలేని చెప్పి ప్రశ్నిస్తున్నా. కొద్ది మంది మాత్రమే, కేవలం వాళ్ళు రాజకీయ ప్రజల కోసమే ప్రకటనలు చేస్తున్నారు తప్ప మీ మేనిఫెస్టోలో పెట్టండి. దేశం కోసం, ధర్మం కోసం అంటే మన ధర్మం అంటే నడిచే నాలుగు, ధర్మం అంటే నాలుగు పాదాలపై నడుస్తుంది. ఆ నాలుగు పాదాలే మన గోమాత. ఆ గోమాత హత్యకు గురవుతుంటే నోరు లేని జీవి కోసం నోరున్న రాజకీయ నాయకులు మాట్లాడాల్సిందిగా భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షం నిలదీస్తున్నా. రాబోయే రోజుల ఉధృతం మంది మరింత ముందుకు తీసుకెళ్తాం. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి దేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి 1వ తారీఖు బహిరంగ సభ సాయంత్రం గురువారంలో జరుగుతుంది. ఖచ్చితంగా రావాలి. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మీరు ప్రవచనాలకే ప్రమిరితం కాకండి. గోమాతను రక్షించడం రోడ్ల మీదకి రండి. కేవలం గోమాత ఉపన్యాసాలు చెప్పి ఆవు నెయ్యితోని మీరు భుజిస్తే ఆవు మాత్రం బ్రతకడం లేదు. ఆవును బ్రతకడం కోసం మీరు కూడా రోడ్ల మీదకి రావాల్సిందిగా స్వామీజీని, మఠాధిపతులని అప్పీల్ చేస్తున్నాను. జై గోమాత. కొమ్ము కాయబట్టే మా గోమాత హత్యకు గురవుతుంది. మరొకసారి రాజకీయాలు పక్కన పెట్టండి. భాగ్యనగర్ అమ్మవారు సాక్షిగా చెప్తున్నా, ఒక్క గోమాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఒక్క గోమాత కూడా హత్య గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పని. History created by Shaheen Group of Institutions. Karthik Reddy has secured All India Rank 9 and is the first rank holder in Karnataka State NEET 2020 results. Mohammad Arbaz Ahmed has secured All India Rank 85 and is the third topper in Karnataka State. Shaheen Group has achieved exponential results in NEET exams. We are expecting 400 plus free government medical seats from Bidar campus only in NEET 2020. Admissions are open for long-term NEET repeater course 2021 batch at Shaheen Junior College, Charminar. Our academy are also at Malakpet and Aramgarh. Hurry up, limited seats available.